తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చాలా పెద్ద దుమారం లేచింది. ఏమండి, పైగా మీరు చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి. అసలు ఎందుకంటాను, నాకేం పని ఉంది? మరి ఎందుకు వచ్చిందంటారు? ఏదో మధ్యన అదే 100 ఇయర్స్ 100 సంవత్సరాలు రామారావు ఎన్టి రామారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా, దాంట్లో నన్ను ఏమంటారు జీవన జీవిత సాఫల్య ఏదో అది మొత్తానికి ఇచ్చారు. దానికి రామారావు ఫ్యామిలీ చాలా మంది వచ్చారు. వారి పెద్దమ్మాయి గారు కూడా వచ్చి నన్ను పాల్సిన వాళ్ళుగా పాలకు వచ్చాం, బాగున్నావు బాబు మంచి యాక్టర్ అని దీవించడం ఇటు అన్నీ జరిగినాయి. అప్పుడు నన్ను మాట్లాడమంటే ఒక మాట చెప్పాను. ఇప్పుడు రామారావు గారు అదే కారణ జన్ముడు ఇవన్నీ మాట్లాడుతూ ఆ రోజుల్లో రామారావు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణగారు కానీ ఎవరైనా సరే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో ఈ రోజుకు ఎవరికి తెలీదు. నిర్మాతలు కూడా పెద్ద సినిమాలు తీస్తే భారీ వర్ణ చిత్రం అనేవారు, అంతేగాని ఇంత ఖర్చు అయింది ఇంత పెట్టామని ఎవరు చెప్పేవారు కాదు. ఇప్పుడు ఏమిటో సినిమా మొదలెడతాం అనేసి మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే చెప్పేస్తున్నారు 300 కోట్లు అవుతుంది 400 కోట్లు అవుతుంది కొన్నాళ్ళు 5 ఎక్కువైనా పర్వాలేదు అని కొంతమంది ఏదో రెమ్యునరేషన్ కొన్ని వేలు కొన్ని కోట్లు 100 కోట్లు తీసుకుంటున్నాం 110 కోట్లు తీసుకున్నాం అని చెప్పడం, అలా తీసుకున్న వాళ్ళకి నెలకి రోజుకి 2-3 లక్షలు తీసుకున్నట్టు లెక్కే కదా, 2-3 కోట్లు తీసుకున్నట్టే కదా లెక్క. ఆ ప్రాంతంలో కొంతమంది రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నారని కూడా చెప్పేస్తున్నారు. ఆ సినిమాలు పక్కన పెట్టండి, ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఇచ్చినా తీసుకున్నా ఖర్చు పెట్టుకున్నా ఎందుకంటే ఆ ట్యాక్స్లు కట్టుకుంటారు. ఆ సినిమాలు ఆ గొడవ వదిలేయండి. కామన్గా నేను ఒక సలహా చెప్తున్నాను అని మా అసోసియేషన్ వారందరికీ కూడా విన నోట్ చేసుకోండి, గవర్నమెంట్కు లెటర్ రాయండి మన తరఫు నుంచి. ఏమని భారీ సినిమాలు వాళ్ళు ట్యాక్స్లు కట్టడం ఇవన్నీ పక్కన పెట్టేయండి, చిన్నవాళ్ళు నటులు బతకడం కష్టం అవుతుంది కాబట్టి 10 కోట్ల లోపల సినిమా ఎవరన్నా తీస్తే అది కూడా ఎవరు తీయాలి ఎవరిని వేట మొత్తం తెలుగు నటీనట్లు తెలుగు సాంకేతిక నిపుణులు పనిచేసేవాళ్ళు అంటే మరి ఏ భాష నటీనట్లు ఉండకూడదు ఉండకుండా సాంకేతిక నిపుణులు ఉండకూడదు మొత్తం తెలుగు వాళ్ళనే పెట్టుకుని నటీనట్లు సాంకేతిక నిపుణులు పనిచేసే వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోనే తీసిన తెలుగు సినిమాకి ఇది వర్తిస్తుందండి. 10 కోట్ల సినిమా తీసిన వాళ్ళకి ఇప్పుడు మీకు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కదా 5000 కడుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీరు క్యాష్ ఇవ్వద్దు ఎవరికి. నా సలహా ఏంటంటే 5000 కట్టే బదులు 15000 కట్టమనండి, 10000 వాళ్ళకి దాంట్లో రాయితీ ఇవ్వండి. అలాగే సినిమా థియేటరు ఇలాంటి సినిమాలు ఆడి థియేటర్లు వాళ్ళు 5000 కట్టున్నాను 10000 15000 తీసుకోండి కట్టమనండి, అలాంటి రాయితీలు ఇవ్వండి. తర్వాత గవర్నమెంటుకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్స్ లొకేషన్స్ ఏవైనా సరే ఉభయ రాష్ట్రాల్లో తీస్తే వాటికి మేము ఏమి రెంట్లు ఛార్జ్ చేయం, ఫ్రీగా ఇస్తాం, బాగా సహకరిస్తాం అని చెప్పి పెట్టండి. 10 కోట్ల సినిమా తీస్తే మంచి సినిమాలు అంటే అలాంటప్పుడు కొన్ని కొంతమంది చతుర్ముఖ పారాయణ టైటిల్ పెట్టి 2 గంటలు ప్యాక్ ఆడి 10 కోట్ల లోపల అయిపోయిన డబ్బులు వస్తాయండి, అలాంటి వాటికి లేకుండా ఉండటం కోసం మీరే నిర్మాతల్లో ఒక నిర్మాత మంచి నిర్మాతని మీ దృష్టిలో ఉన్నవాళ్ళు, అలాగే దర్శకుల్లో రచయితల్లో కెమెరామెన్లో డాన్స్ డైరెక్టర్లో ఫైటర్స్లో అలాగా ఒక కమిటీని ఫారం చేయండి, సెలెక్ట్ చేసి వీళ్ళు ఈ 10 కోట్లు అనుకున్న వాళ్ళు వాళ్ళ కథ అది వాళ్ళకి వినిపిస్తారు, వాళ్ళు అది విని అది 10 కోట్లలో సినిమా మంచిదని మంచి సినిమా అని సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలకి ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, పెద్ద సినిమాలు ద్వారా వాళ్ళకు అలవాళ్ళు పడ్డ చిన్న సినిమాలు వాళ్ళు అదే మనకి పూర్వం అదే 24 ప్రింట్లు ఆంధ్రప్రదేశ్లో చేస్తే 18% ట్యాక్స్ ఉండేది, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదో రాయితీ 3
3 lakhs లక్షలు రెమ్యూని ఎస్ ఏదో ఇచ్చారు. అవునండి, అవి కొంచెం కాంట్రవర్సీలు వచ్చి గొడవలు వాళ్ళు గొడవ ఆగిపోయింది. అలా అందుకని నా ఉద్దేశం ఏంటంటే, ఇది కూడా చెప్పాను ఇలా ఉన్నాయో అలాంటి లెవెల్ క్యాచ్ ఏమి ఇవ్వద్దు. వాళ్ళు సర్టిఫై చేసి సర్టిఫై ఇచ్చినా దానివల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు 10-30 రిలీజ్ అవుతాయి. సినిమా సినిమా వస్తుంది, పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు దారి దాంట్లో వేసలు వస్తే కూడా వేసుకుంటారు. ముందున మామూలుగా కష్టాలు లేక ఇబ్బంది పడే మూవీ ఆర్టిస్టుల మెంబర్లు వాళ్ళకి నెల 7 రోజులకు 10-12 రోజులు పని దొరుకుతుంది. ఏదో హాయిగా సంపాదించుకుంటారు, విసిరి బట్టలు వేసుకుని చక్కగా సినిమా యాక్టర్లా దిపుతారు. గొడవ ఉండదు, టాలెంట్ ఎక్కడికి పోదు, పాడైపోదు, చెడాలు వాటిలో ఇవన్నీ వచ్చి పాడైపోతాయి. కాబట్టి సాయం చేయండి అని చెప్పి ఒక లెటర్ రాయండి, అందరూ హాయిగా పోతారు అన్నాను. దాంట్లో నేను ఏంటంటే రోజు 2 కోట్లు తీసుకున్నాను కొంతమంది చెప్తున్నారు అన్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారట మీటింగ్లో, నేను రోజు 2 కోట్లు తీసుకుంటానండి. దానికి దీనికి లింక్ చేసి లింక్ పెట్టారు, 2 కోట్లు అన్నాడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని. దాంతో ఏదో సోషల్ మీడియా ఏదో అంటారు కదా, దానికి ఆయన ఏదో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినట్టు ట్రాక్లు వేసినట్టు మీ మీద ఏదో ఏదో పెట్టారు ఇష్టం వచ్చినట్టు. నేను అన్నాను ఏం తప్పే, నేను ఆయన అనకు పోనీ అన్నాను అన్నారు కదా, ఆయన అన్నమాట ఆయన అన్న మాట నేనేమనలేదు కదా, ఆయన అన్నారని ఆయన అంటున్నారు మాట నేనేమనలేదు కదా, ఆయన అన్నమాటే అన్నాను అనుకోండి పోనీ ఆయన అన్నా కానీ తప్పే ఉందంట. వాళ్ళు ఏం అది ఎందుకు తీసుకున్నారో లేదు, ఆపే సినిమాలు వదిలేండి వాళ్ళకి వాళ్ళు పడతారు, ఈ సినిమాలు ఇలా ఉంటాయని చెప్పి చెప్పాను. దానికి ఏంటి, ఓ నాకు చాలా మంది ఫోన్ చేశారులేండి, తిట్టారా ఫోన్లు చేసి, ఏదో మేము ఆయన ఫ్యాన్స్ మా పవన్ ఇట్లా అంటారా విసంగతి చూస్తాం అలా ఇలా అని. సరే నేనేమనలేక ఆయనకి లేని చెప్పి మీకు ఎందుకు అని ఉండేవాడిని అంతే కదా. అంతేలే, నిజంగా ఆయన బాధపడి ఉంటే ఆయన ఫోన్ చేసి కొత్త అన్నా నేను ఏం కోట గారు ఇవ్వాలని సరే తొందరపడి మాట అందరు ఫ్యాన్స్ అందరు గొడవ చేస్తున్నారండి. చాలా సాఫ్ట్ పర్సన్ కదా పవన్, సరే చెప్తారు కదా. అవును, మరి ఇంకే మీకు ఆయనకి బాగా ఎన్ని సినిమాలు గోకులం సేత్ దగ్గర నుంచి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి దగ్గర నుంచి పిక్చర్ నుంచి. అవును, చాలా సినిమాలు చేశారు కదా కాంబినేషన్. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఎంత అయ్యో బ్రహ్మాండం, మీరు అందులో పాట కూడా పాడారు కదా. మరి అది ఊరికి ఇవ్వండి, వచ్చిన తర్వాత ఏదో నిన్నటి నుంచి 3-2 3 పోను ఏదో పేరు రెడ్ టీవీ అంటాడు ఒకడు, బ్లూ టీవీ అంటాడు ఒకడు, ఏదో కొత్తగా వచ్చిన టీవీ అండి. ఇంటర్వ్యూలు కావాలి ఏంటంటే పుట్టినరోజు కదా ఇంటర్వ్యూ, ఏముంది పొలిటికల్ ఏం గొడవ ఉండదండి. మీ కెరీర్ గురించి, నా కెరీర్ గురించి నువ్వు చెప్పేది ఏం, తెలియని వాడెవడు, తెలిసిన వాడే ఏదైనా క్వశ్చన్ ఇదిగో ఇబ్బంది పడ్డట ఇబ్బంది అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది నేను అడుగుతారు. మీకు మీరేం అడుగుతారు నన్ను, నేనేం చెప్పాలి, మీ మొదటి సినిమా ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎన్ని వెళ్ళండి, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు, ఇవే కదా అడి. అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మీ కెరీర్, వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికండి తెలియదు, జనాలు తెలిసినప్పుడు అఫ్కోర్స్ అఫ్కోర్స్. ఇంకా నా లైఫ్ ఓపెన్ అయిపోయింది, జనాలకి అందరికీ తెలుసు. అవునండి,